మెటీరియల్ అక్కర్లేదండి. అసలు అబ్యూస్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ ఈస్ ఎనఫ్. ఒకటి క్వాష్ వేసిన తర్వాత పోలీస్ వాళ్ళు కౌంటర్లు వేస్తారు, కౌంటర్లో వాళ్ళు దాఖలా చేస్తారు ఏమేమి ఉన్నాయి ఏం లేవని చెప్పేసి, తర్వాత ఫైనల్ హియరింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కౌంటర్లు వేసిన తర్వాత ఏమొస్తుంది ఏం లేదని చూసుకున్న తర్వాత మేము డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అరెస్ట్ చేయాలని కూడా రూల్ లేదు కదా, ఎవరో మీరు ముందుకు రండి, మీరు ముందుకు రండి ఒకసారి. నేను క్లారిఫై చేస్తాను, అరెస్ట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ ఎప్పుడు చేయాలి? నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెస్. ఏం చేస్తున్నారండి ఇక్కడ ట్యాంపరింగ్ ఎవిడెన్స్ చేయడానికి వర్చువల్? వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్. నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము వాళ్ళకి కోఆపరేట్ చెప్పడానికి అందుబాటులో లేకపోవడము, వాళ్ళకి సమాధానం చెప్పకపోవడము, వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము బిహేవ్ చేయడము. అలా చేయలేదు కదా, రిప్లై ఇస్తున్నాం, నోటీస్లకు ఆన్సర్ చేస్తున్నాం, మాకు టైం కావాలని కోరుతున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ కోఆపరేషన్. అన్ని లెస్ దాన్ మీకు పనిష్మెంట్స్ ఉన్న ఏరియాలలో మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ ఎక్కడ వస్తుంది? నాన్ కోఆపరేషన్ అంటే దాని మీనింగ్ అసలు వ్యక్తి అందుబాటులో లేకపోవడం, పరారి అయిపోవడం, లేకపోతే అసలుకి ఏ రెస్పాన్స్ లేకపోవడం, ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. లీగల్గా మేము ఒక అడ్వకేట్ రూపంలో ఒక లీగల్ కౌన్సిల్గా మేము రిప్లై ఇస్తున్నప్పుడు ఇంకా మేము ప్రెజెంట్ అయినప్పుడు ఇంకా ఆయనతో అవసరం ఉండదు, ఆయన చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు ఫాలో అవుతారు. దాంట్లో ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి ఆయన వస్తారు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్కి మేము ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ అనేది మీనింగ్ ఎక్కడుంది? నాన్ కోఆపరేషన్ క్వశ్చన్ ఎక్కడుంది? ఆయన నిన్న మొన్న కూడా ఆయన మాకు కాల్ చేసి చెప్పారు, అసలు ఏం చేయాలి ఏంటి అని, ఎక్కడున్నారు, బిజీగా ఉన్నారని చెప్పి, ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము, ఈవెన్ వాట్సాప్లో ఇప్పుడు మీకు కూడా నోటీస్లో రిప్లై పంపించున్నాము. నిన్ననే మేము ఆన్సర్ చేసాం వాళ్ళకి, మాకు టైం కావాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. ఎందుకు ఇప్పుడు విఐపీలకు అయితే ఒక స్టేటస్, వివిఐపీ ఒక స్టేటస్ ఇస్తారా? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక సినిమా డైరెక్టరు ఫెసిలిటీస్ కావాలి ఇలాంటివి ఉన్నాయి, దాన్ని అమలు చేయండి అని చెప్పడమో తప్ప అది కూడా అడగకూడదా? మేము ఇన్ని అడుగుతున్నప్పుడు విచారణ కోఆపరేట్ చేస్తామని చెప్పినప్పుడు దీంట్లో అన్యాయాల అక్రమాలు ఏమున్నాయి? అసలుకి అసలు దీంట్లో నాన్ కోఆపరేషన్ ఎక్కడుంది సార్? మీరు విచారణ కుంభకోణాలు చేసిన వాళ్ళకే మీరు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు, అలాని పట్టుకోండి ఫస్ట్. సార్ మీరు విచారణకు గడువు కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కేసు ఏంటో తెలియదు అని చెప్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాము, మళ్ళీ మేము చెప్తున్నాము. నేను అందుకే దాంట్లో ఎన్క్లోజ్, మీరు అందుకే మీకు ఇచ్చిన నోటీస్ ఒకసారి చదవండి, దాంట్లో ఎన్క్లోజర్స్ ఎఫ్ఐఆర్ కాపీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి మేము అడగడం కోరడం జరిగింది. వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేసేంతవరకు దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా కొంచెం ఓపిక పడితే బెటర్, ఎందుకంటే మేము కూడా మీకు బెటర్ ఇంకా ఆన్సర్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. లేదనుకోండి ఇప్పుడు ఏంటంటే చెప్పలేము, వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ ఇస్తారు ఏంటనేది మేము కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. రైటా, ఓకే అండి.